వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఫ్రెండ్స్ ఈరోజు మనం కరకరలాడే చామగడ్డల వేపుని చేసుకుందాము ఈ చామగడ్డల వేపుడు మంచి క్రిస్పీగా చిప్స్ తిన్నట్టు భలే ఉంటాయండి టేస్ట్ ఈ వేపుని మీరు టమాటా పప్పు దోసకాయ పప్పు సాంబారు పప్పుచారు ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా తినండి లేదా డైరెక్ట్గా తిన్నా కానీ చాలా బాగుంటాయి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ నేను ఇక్కడ హాఫ్ కేజీ చామగడ్డలు తీసుకున్నానండి ఈ చామగడ్డల్ని ఇలా నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి ఫస్ట్ చామగడ్డలో చాలా మట్టి ఉంటుందండి అది మొత్తం పోయేటట్టు నీట్గా కడగండి ఇలా కడిగేసిన తర్వాత ఈ నీళ్ళన్ని వంపేసి చామగడ్డలను ఒక రెండు మూడు సార్లు ఇంకొకసారి శుభ్రంగా కడగండి ఇలా కడిగిన చామగడ్డల్ని ఇలా కుక్కర్ లో ఈ చామగడ్డలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని కుక్కర్ కి మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకుని ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి రెండు విజిల్స్ రానివ్వండి మరి ఎక్కువ విజిల్స్ వచ్చాయంటే మెత్తగా అయిపోతాయి మీకు అందుకని జస్ట్ ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు రెండు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఈ నీళ్ళన్ని వంపేసుకొని మళ్ళీ చన్నీళ్ళు పోసుకోండి చన్నీళ్ళు పోసుకున్న తర్వాత ఈ విధంగా చామగడ్డల పైన ఉన్న ఈ తొక్క మొత్తం తీసేసుకోండి అన్ని గడ్డలకి ఇదే విధంగా తీసుకొని పక్కన పెట్టేసుకోండి చూడండి నేను అన్ని చామగడ్డలకి తొక్క తీసేసాను ఇలా తీసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క చామగడ్డని తీసుకొని ఇలా రౌండ్ అయినా కట్ చేసుకోండి లేదా మీరు పొడవుగా అయినా కట్ చేసుకోవచ్చు ఈ కట్ చేసుకునేది మీ ఇష్టం అండి షేప్ ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఇంత మందాన కట్ చేసుకుంటే సరిపోతుంది మరీ మందంగాను కట్ చేయొద్దు అలా అని మరీ పల్చగా కట్ చేసుకోవద్దు ఇలా మీడియంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే పొడవుగా ఎలా కట్ చేయాలో కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఈ విధంగా పొడవుగా వచ్చేటట్లయినా కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నేనైతే ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి అన్నీ ఇప్పుడు బాండిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి మరి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి కొద్దిగా ఆయిల్ పోసుకొని కొన్ని కొన్ని వేసుకొని వేయించుకోవచ్చు లేదు అన్ని ఒకటేసారి వేయించుకోవాలి అనుకుంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి ఈ ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇలా కొన్ని కొన్ని వేసుకొని వేయించుకోండి వేసినప్పుడు మీకు కాస్త ముద్దగా ఉంటాయండి అంటుకుపోయినట్లు అందుకని చెప్పి ఏం చేస్తారంటే మీరు వేసిన వెంటనే తిప్పకండి ఒక నిమిషం ఆగి తిప్పుకుంటూ వేయించుకున్నారనుకోండి అన్ని వైపులు చక్కగా బాగా వేగుతాయి మంచి క్రిస్పీగా వస్తాయండి టేస్ట్ భలే ఉంటాయి చిప్స్ తిన్నట్టే మీకు అలాగే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి ఇప్పుడు చూసారా నొరగ మొత్తం ఆగిపోయి ఈ కలర్ వచ్చింది అనుకోండి బాగా వేగాయని అర్థం ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసేసి ఏదైనా బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగిలినవన్నీ వేసుకొని వేయించుకోండి ఇప్పుడు అన్నీ వేయించుకున్న తర్వాత ఆయిల్ మొత్తం తీసేసి ఇదే బాండిల్లో ఒకటి లేదా రెండు టీ స్పూన్లు ఆయిల్ వేయండి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెమ్మల్ని ఇలా కచ్చ పచ్చగా దంచి వేసుకొని ఈ వెల్లుల్లి కొద్దిగా వేగేంత వరకు వేగనివ్వండి ఈ వెల్లుల్లి వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని వేయించండి ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఈ చామగడ్డ ముక్కలను కూడా వేసేసి మీ రుచికి తగ్గట్టు ఉప్పు కారం వేసుకోండి నేనైతే ఒక పావు టీ స్పూన్ ఉప్పు ఒక పావు టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను కారం ఉప్పు ఎక్కువ పట్టదండి చూసుకొని వేసుకోండి కారం ఉప్పు వేయంగానే స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం బాగా కలిపేసుకోండి అంతే మీకు వెల్లుల్లి నచ్చదు వెల్లుల్లి కరివేపాకు వేసుకోకపోయినా డైరెక్ట్ గా మనం ఈ చామగడ్డలను వేయించేసుకున్న తర్వాత వాటి పైన ఉప్పు కారం చల్లేసుకుని అయినా తినొచ్చండి మీకు ఎలా కావాలంటే అలా చేసి తీసుకోండి కరకరలాడుతూ భలే ఉంటుంది చామగడ్డ వేపుడు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి